ప్రముఖ జర్నలిస్ట్ కట్టా శేఖర్ రెడ్డికి జస్టిస్ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారాన్ని అందజేశారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కార కమిటీ ఆయనకు ఈ అవార్డును అందజేసింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా లోకాయుక్త చీఫ్ జస్టిస్ సుభాష్ చంద్రరెడ్డి, తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆవుల మంజులత, రిజిస్ట్రార్ సత్యరెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్వి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ప్రసంగం ఇది కూడా సారూప్యతలు చెప్పారు. మన ముఖ్య అతిథి గారిని విశ్వవిద్యాలయం పక్షాన సత్కరించుకున్నాం. ప్రతిష్టాత్మకమైన జస్టిస్ ఆవుల సాంబశివరావు అవార్డును జర్నలిజంలో నిష్ణాతులైన కట్టా శేఖర్ రెడ్డికి అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆవుల మంజులత. అంతేకాకుండా న్యాయశాస్త్రంలోనూ జస్టిస్ ఆవుల సాంబశివరావు ఎనలేని సేవ చేశారని కొనియాడారు లోకాయుక్త చీఫ్ జస్టిస్ సుభాష్ చంద్రరెడ్డి. నమస్తే. తెలంగాణ దినపత్రిక సంపాదకుడు, హేతువాద భావజాల వ్యాప్తి కోసం నిర్విరామ కృషి చేస్తున్న మిత్రుడు కట్టా శేఖర్ రెడ్డి గారికి ఆవుల సాంబశివరావు గారి స్మారక పురస్కారాన్ని బహుకరించడం జరిగింది.